పెదబాల శిక్షకు స్వాగతం. 27 నక్షత్రంలో భాగంగా ఇప్పుడు ఆరుద్ర నక్షత్ర జాతకుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు కూడా మిథున రాశికి సంబంధించినవి. మిథున రాశికి అధిపతి బుధుడు. అట్లాగే ఆరుద్ర నక్షత్రానికి రాహు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు కనుక వీరెప్పుడు కూడా మోక్షకారకత్వానికి సంబంధించిన నక్షత్రం అవడం చేత, ఛాయాగ్రహ ప్రభావం చేత కూడా వీరు ఎప్పుడు కూడా బాహ్యమైన విషయాల కన్నా ఆంతరంగికమైనటువంటి విషయాలందు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ద్విశ్వభావ రాశికి సంబంధించింది కనుక ఎప్పుడు కూడా రెండు రకాలైనటువంటి వృత్తులు యందు సంచరిస్తుంటారు. అనగా ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, లేదంటే ఒక వ్యాపారం ఒక వ్యవహారాన్ని కలిగి ఉంటారు. వీళ్ళల్లో కళాకారులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. చతుషష్టి కళల్లో ఏదో ఒక కళయందు మంచి రాణింపు వీరికి ఉంటుంది. చూడడానికి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరికి దక్షిణ దిశ అనుకూలం అని చెప్పవచ్చు. తూర్పు దిక్కుగా గృహ నిర్మాణాదుల వల్ల కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటారని మనం గమనించవచ్చు. గోమేధికం అనేటువంటి రత్నాన్ని ధరించడం ద్వారా ఈ అదృష్టాన్ని ఇంకా ద్విగుణీకృతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ రంగంలో, ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి మంచి సాఫల్యత లభిస్తుందని చెప్పవచ్చు. ఈ జాతకులు విదేశయాన ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం సాధిస్తారు. అయినప్పటికీ కూడా విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వదేశంలోనే ఉద్యోగాదుల్లో వీళ్ళకి మంచి అనుకూలత లభిస్తూ ఉంటుంది. ఇష్టదైవంగా వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచిది. పసుపు వస్త్రధారణ అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. వీరికి అదృష్ట సంఖ్యలుగా 2, 4, 8 సంఖ్యలు వీరికి అదృష్టాన్ని ఇస్తాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ముఖ్యంగా దుర్గాదేవత ఆరాధన, చండీ పరాంబికను ఆరాధన చేయడం ద్వారా ఉండేటువంటి దోషాలని గుర్తు చేసుకుంటారు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి స్త్రీలకు మంచి వంటలు చేసి ఇతరులకు పెట్టి సంతోషపరచాలనేటువంటి ఒక కోరిక ముఖ్యంగా కలుగుతుంటుంది. వీరు ఆ పరంగా కూడా రాణిస్తారు. మీడియా రంగాల్లో కూడా ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేయవచ్చు. వాత శరీరాన్ని కలిగి ఉంటారు కనుక హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్యం కలిగే సూచన. శ్రద్ధ వహిస్తే అటువంటి రోగాల నుంచి దూరం చేసుకోవచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిక్కుగా చెప్పుకోవచ్చు. మంచి ఉపాసనా బలాన్ని కలిగి ఉండేటువంటి నక్షత్ర జాతకులు దేవతారాధయందు శ్రద్ధ, దేవతా గురు భక్తిని కలిగి ఉంటారు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.